Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Chandrababu Naidu garu ma pakkana unde Rajamundrilo Mahanadu ane karyakrama chestunnaru. Enta dourbhagyam ante Mahanadu chesukochi tappaledu. NTR Ramarao aarulu vigrahan pettadam, NTR Ramarao garini poojinchadam, ayanni pogattam, asalu ayanni chavu karyakrama vade Chandrababu Naidu. మరలా ఆయన పొగిడి ఏ బుద్ధితో ఏ ఉద్దేశంతో అలాగా మనసు వస్తుందో మాకైతే తెలియట్లేదు. మాయన ఎన్టి రామారావు అని చంపినోడు నువ్వే, నువ్వు చంపి నువ్వు మహానాడులో ఆయన పొగట్టం, అందులోనూ దగ్గరగా 29 మంది పుష్కరాల సమయంలో చనిపోయిన ప్రాంతంలో నువ్వు మహానాడు పెట్టి ప్రజలకు ఏ ఉద్దేశం ఇస్తే ఏ మెసేజ్ ఇస్తున్నావో మాకైతే అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా కౌరులతో పోలుస్తున్నావు వైఎస్ఆర్ పార్టీని. అసలు కౌరువులు ఎవరంటే మీరు, మా నాయకుడు ఒక్కడే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మీ అందరితో పోరాటం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్తో మీరు కలిసినా, సిపిఐతో కలిసినా, సిపిఎంతో కలిసినా, ఎవరితో కలిసినా ఒక్కడు వచ్చి మీ మీద పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఇదే లాస్ట్ మహాసభ అని చెప్పేసి మహానాడని నాయకు ఉద్దేశం. సార్, నిన్న 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న కార్యకర్త లోకేష్ని విమర్శిస్తూ వాళ్ళ వల్ల అప్పులు పాలైపోయినని చెప్పి నిన్న మహానాడు సభలో ప్రస్తావించాడు. ఎలా చూస్తారు సార్? అంటే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డబ్బు ఖర్చు అవ్వడం, అప్పులు అవ్వడం కామన్ సార్. ఇది నేను ఎప్పుడు చెప్తాను ఉంటాను. ఇది అందుకే గతంలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది కూడా అదే. ఒక క్లారిటీ ఇచ్చాను కార్యకర్తలకి, నాయకులకి. మీరు ఒకసారి పొత్తు అంటారు, ఒకసారి విడిగా అంటారు. కార్యకర్తలు అందరూ బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, నాయకులు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఒకసారి డబ్బు ఖర్చు పెడితే సంపాదించడం చాలా కష్టం. ఏదో రాజకీయ ఇంట్రెస్ట్, ప్రజల సేవ చేయాలని ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు డబ్బులు ఖర్చు అవుతాయి, దాన్ని ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే పవన్ కళ్యాణ్ రకంగా మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. క్లారిటీ ఇచ్చాడు ఆయన పొత్తుకెళ్ళిపోతున్నామని. ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే ఏ స్థానాల్లో మీరు పోటీ చేస్తున్నారో చెప్పండి. చెప్పేస్తే మిగతా నాయకులు కనీసం తిరగడం మనం మానేస్తారు, డబ్బు ఖర్చు పెట్టడం మానేస్తారు. ఇప్పుడు మీ పార్టీ మీద అభిమాన వాళ్ళు ఎలా మీతో ఉంటారు, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ కనీసం తిరగడం మానేస్తారు, డబ్బు ఖర్చు పెట్టి కూడా మానేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. కార్యకర్తలని తో డబ్బు ఖర్చు పెట్టిన చేసి మోసం చేయడం అది కరెక్ట్ కాదు. ఈరోజు కాకినాడ పట్టణాన్ని తీసుకోండి, మా రాష్ట్రమే తీసుకోండి, చాలామంది అంటే ఎక్కువ శాతంలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి వాడికి జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చారు, పదవులు ఇచ్చి ఆదుకున్నాడు. అది నాయకత్వం అంటే. చంద్రబాబు నమ్ముకున్నవాడు ఎవడికి పదవులు ఇచ్చాడు గతంలో కాకినాడలో? చాలామంది డబ్బు ఖర్చు పెట్టారే పార్టీ కోసం. ఎవరికి పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? ఎవరికి పదవులు ఇవ్వలేదు. కానీ మా కాకినాడ పట్టణం చూసుకుంటే పార్టీ కోసం కష్టపడి కాస్త కోస్త ఖర్చు పెట్టుకున్న ప్రతి వాడికి కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తించి అందరికి కూడా పదవులు ఇచ్చి చాలా మంచి పొజిషన్లో పెట్టడం జరిగింది. కనుక నేను చంద్రబాబు నాయుడికైనా పవన్ కళ్యాణ్నా దయచేసి కార్యకర్తల్ని నాయకుల్ని మోసం చేయకండి, డబ్బు ఖర్చు పెట్టించద్దు. లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ ప్రభావాలకు గురి చేసి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టే కార్యక్రమం చేయించద్దని నా మనవి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఇండివిజువల్గా పోటీ చేస్తే ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చేయండి. లేని పక్షంలో ఉదాహరణ మా కాకినాడ మొత్తం శశిధర్ గారు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. సో ఆ టికెట్ రాలేదనుకోండి, నిజంగానే బాధపడతారు కదా. బోళ్ళకి లక్షల్లో కోట్లు అవుద్ది ఖర్చు. క్లారిటీ ఇచ్చేయండి నాయకులు. ఎవరికైతే సీట్లు మీరు పొత్తుపెట్టేసుకున్నారో ఆ పొత్తుపెట్టిన సీట్లు క్లారిటీ ఇచ్చేస్తే ఇంక వాళ్ళు మళ్ళీ వాళ్ళు తిరుగుతారు తప్ప డబ్బు ఖర్చు పెట్టుకోరు. అది ఒక నా విన్నపం.